నమస్తే వెల్కమ్ టు యూ ఇటీవలే రాహుల్ గాంధీ నేతృత్వంలో దాదాపు నలభై మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఒక కీలకమైన సమావేశం జరిగింది పొలిటికల్గా ఏ విధంగా ఎగ్జిస్ట్ కావాలి తెలంగాణలకి సంబంధించిన రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విభేదాలు అంతర్గత కలహాలు వీటన్నిటినీ సమసిపోయడానికి ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కీలకమైన సమావేశం జరిగింది ఈ సమావేశంలో సుచాయిగా అందరు నేతలు ఈ ఇప్పటి వరకు మేము కొన్ని తప్పులు చేసాం ఇకపైన అట్లాంటి తప్పులు జరగకుండా ఉంటాయి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మేము కలిసి పనిచేస్తాం ఎవరికి ఈగోస్ కానీ క్లాషెస్ కానీ ఇంటర్నల్ క్లాషెస్ కానీ ఏవీ లేకుండా కలిసి కట్టుగా పనిచేస్తాం ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏవైతే సూచనలు చేశాడో ప్రజా ఉద్యమాల్లో భాగం కావాలి ఉద్యమాల్లో మమేకం కావాలి అదేవిధంగా టీఆర్ఎస్ పాలనను ఎండగట్టడానికి వివిధ రూపాలు వివిధ రూపాల్లో పోరాటాలు చేయాలి రోడ్ల మీదకి రావాలి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించారు దాంట్లో భాగంగానే సివిల్ సప్లై ఆఫీస్ అదేవిధంగా పెరుగుతున్నటువంటి విద్యుత్ ధరలకి వ్యతిరేకంగా విద్యుత్ సౌదా ముట్టడికి నిన్న పిలుపునిచ్చారు అయితే అందరు నేతలు రావాలని అనుకున్నారు మళ్ళీ కొంతమంది నేతలు నిన్నటి ముట్టడి కార్యక్రమానికి గైహార్జ అంటే కొంతమంది రానటువంటి పరిస్థితి ఉంది అయితే గతంలో కూడా టీపీసీసీ చీఫ్గా రేవంత్ నియామకాయిన నియామకం అయినప్పటి నుంచి ఏ మీటింగ్ జరిగినా దానికి కొంతమంది నేతలు రావడం కొంతమంది నేతలు డుమ్మా కొట్టడం పరిపాటి అయింది అయితే దీనికి గల కారణాలను విశ్లేషిస్తూ వాళ్ళు ఫలానా రోజు పని ఉండే లేదంటే ఆరోగ్యం సహకరించని కారణంగానే మేము మీటింగ్కు రాలేకపోయామని చెప్పుకుంటూ వస్తున్నారు నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాకపోవడం ఒక చర్చకైతే దారితీస్తూ ఉంది అయితే మొన్న జ జరిగినటువంటి మీటింగ్లోనే మీటింగ్లో మధ్య రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి విషయాలను ఒకసారి పరిశీలిస్తే పార్టీలో అసమ్మతిని సహించము ఏ ఇబ్బందులు ఉన్నా తనతో కానీ లేదంటే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోని మాట్లాడాలి పార్టీకి సంబంధించిన విషయాలు ఇంటర్నల్గానే చర్చించాలి తప్ప బయట ముఖ్యంగా మీటింగ్లలో మీడియా ముందు మాట్లాడకూడదు అని వార్న చేసినటువంటి పరిస్థితి కానీ అదే రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీటింగ్ మధ్యలోనే బయటకు వచ్చి రాహుల్ గాంధీ సూచించినటువంటి సూచనలను బేఖాతరు చేసి కేవలం నిమిషాల్లోనే బయటకు వచ్చి రేవంత్ రెడ్డిపై కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఎవరికీ చెప్పకుండా నియోజకవర్గాలకు వెళ్తున్నాడు నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అక్కడి లోకల్కి సంబంధించిన నాయకులకు చెప్పట్లేదు దాంతోపాటు సీనియర్ నాయకులను సంప్రదించకుండా జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను డిక్లేర్ చేస్తున్నాడని తన కొన్ని విమర్శలు చేశాడు ఇంకా మీటింగ్ మధ్యలోనే రావడానికి గల కారణాలను కూడా తెలుపుతూ తనకు వేరే మీటింగ్స్ ఉన్నాయి ప్రీ పో ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి తాను బయటకు వచ్చానని చెప్పినటువంటి పరిస్థితి అయితే నిన్న ముట్టడికి ఇక ఈ ఆ రోజు చెప్పినటువంటి విషయాలను పరిశీలిస్తే ఇకపై కాంగ్రెస్ పార్టీ ఏ మీటింగ్ చేసినా ఏ ప్రొటెస్ట్ చేసినా అందరం కలిసికట్టుగా వస్తాము అందరం పాల్గొంటాము ఎటువంటి ఈగోస్ పెట్టుకోమని చెప్పారు కానీ నిన్న జరిగిన మీటింగ్కి నిన్న జరిగిన ముట్టడి కార్యక్రమానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలేదు అయితే దానికి గల కారణాలను విశ్లేషించుకుంటే నిన్న పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టే తాను రాలేకపోయినానని అతను తన సహచ తన సహచరులతో లేదంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో చెప్పినట్టు సమాచారం కానీ మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదంటే మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు రాహుల్ గాంధీ చెప్పినా వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఎటువంటి మార్పు లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలనే ఈ ప్రోగ్రాంను తప్పించాడు దాంతోపాటు రాహుల్ గాంధీ మీటింగ్ చేసేటప్పుడు కూడా నిరసనగా మధ్యలో నుంచి వాకౌట్ చేశాడనే ప్రచారం కూడా జరుగుతుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించి విస్తృతమైన ప్రచారం జరుగుతుంది అయితే రాహుల్ గాంధీ మొన్న చెప్పినట్టు పార్టీలో అసమ్మతి అసమ్మతిని సహించము పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండదు ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ చెప్పినటువంటి విషయాలు మిగతా వాళ్ళందరూ పాటించాలి పాటించకపోతే వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకోదని వాళ్ళ నమ్మకం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అగ్ర నాయకులపై కూడా జీ ట్వంటీ త్రీ అనే ఇరవై మూడు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లో సోనియా గాంధీపై రాహుల్ గాంధీపై కూడా తీవ్రమైన విమర్శలు చేశారు ఇక గాంధీల కాలం చెల్లిపోయింది కాంగ్రెస్ పార్టీకి నాన్ గాంధీ ఫ్యామిలీలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు వహించాలి అధ్యక్ష పదవి కూడా నాన్ గాంధీ కుటుంబీకులు అంటే గాంధీ కుటుంబీకులు కాకుండా వేరే వాళ్ళు పదవి చేపట్టాలని చెప్పారు దాంతోపాటు ఇటు కా సీడబ్ల్యూసీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోతున్నా వాళ్ళు ఎలాంటి విమర్శలు కానీ ఎలాంటి సజెషన్స్ కానీ ఇవ్వట్లేదు దానికి కారణం ఆ సిడబ్ల్యూసీ సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ సోనియా గాంధీతో నామినేట్ అయినటువంటి వ్యక్తులు కాబట్టి సోనియా గాంధీ ఏం చేసినా మూసుకొని ఉంటారు అని అర్థం వచ్చేలా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళపైనే చర్యలు తీసుకోలేదు అంటే డైరెక్ట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన వాళ్ళపైనే చర్యలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి పిసిసి చీఫ్ ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకుంటుందనే భరోసాతోనే ఒక నమ్మకంతోనే పార్టీకి రాహుల్ గాంధీ చెప్పినా లేదంటే రేపు పొద్దున సోనియా గాంధీ చెప్పినా వాళ్ళ తీరులో ఎటువంటి మార్పు ఉండదని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు అయితే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కూడా ఒక ఒక డిమాండ్ వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రె విధేయులుగా ఉండని వాళ్ళు ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయాలను పాటించని వాళ్ళపై రాహుల్ గాంధీ నియమించినటువంటి రేవంత్ రెడ్డి మాట వినని వాళ్ళపై ఖచ్చితంగా వేటు వేయాలి ఒకవేళ అట్లాంటి వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే మిగతా వాళ్ళలో భయం ఉండి ఈ బహిరంగ విమర్శలు మానుకోవడం పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో ఖచ్చితంగా అటెండ్ కావడం ఇట్లాంటి చర్యలు ఉంటాయి పార్టీ ముందుకొచ్చి ఇట్లాంటి చర్యలు తీసుకుంటుండే తీసుకుంటేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించగలదు అట్లాంటి క్రమశిక్షణ ఉంటే మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కోరుకుంటున్నారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు హాజరు కాలేదో దాంతోపాటు ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత కూడా గతంలో ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీలో కా ఇటు నాయకుల పరిస్థితి ఉంటే ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి